इंगो पक्कन मन चूस्ते एक्कडिकक्कड अभिवृद्धि आगिपोवडं प्रति ओक्क डिपार्टमेंट कूडा नाशनं चेयडं ఈ రోజు ఎక్కడికక్కడ ఉపాధి గాని అన్ని దెబ్బతినే పరిస్థితి వస్తే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాం. మంచి ఆదరణ వచ్చింది. ఈ రెండు కార్యక్రమాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. నియోజకవర్గం ఇన్ఛార్జీలు అన్ని గ్రామాల్లో సందర్శించారు. నేను కూడా ఎన్ని నియోజకవర్గాలు వీరైతే అన్ని నియోజకవర్గాలకు వెళ్ళాను. ఇంకో పక్కన యువగళం పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతా ఉంది. 195 రోజుకు వచ్చాం. ఆ కార్యక్రమం కూడా ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలన్నా నిర్విరామంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ మనం చూస్తే నిన్న కూడా యువగళం పాదయాత్ర జరుగుతా ఉంటే ఎదురొచ్చి దాడులు చేయడం, మళ్ళా పోలీసుల మన మీద కేసులు పెట్టడం, అంటే వాళ్ళే మన మీదకి వచ్చి దాడులు చేసి మన మీదన మాట్లాడితే ఆత్మరక్షణ కోసం ఇది తప్పు అని అంటే తిరిగి మన మీద కేసులు పెట్టే దౌర్భాగ్యం. సాగునీటి ప్రాజెక్టుల పై విధ్వంసం పై నేను 10 జిల్లాలు 10 రోజులు తిరిగాను. మొత్తం 13 జిల్లాలు కవర్ చేశాను. నేను వచ్చినప్పుడు అంగళ్ళలో కానీ పొంగునూరులో కానీ దారిలో వస్తా ఉంటే వీళ్ళ అవినీతి బయట పెడతామని, ఈ దారిలో రాకూడదని అక్కడ అడ్డుపడి నా మీద దాడి చేసే ప్రయత్నం చేసి నాతో వచ్చిన అందరి నాయకులపైన కేసులు పెట్టారంటే ఎంత ఉన్మాదపాలం జరుగుతా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం రాబోయే 45 రోజులు సెప్టెంబర్ 1వ తారీఖున మనం ప్రారంభిస్తున్నాం. 3 రకాలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ఏదైతే బూత్ వారీగా రోజుకు 10 ఇండ్ల చొప్పున 25 రోజుల్లోనూ లేకపోతే 40 రోజుల్లోనూ అన్ని ఇండ్లు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో దీనికి సూపర్వైజ్ చేయాల్సింది యూనిట్ చేయాలి, క్లస్టర్ చేయాలి. వీళ్ళిద్దరు అధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. రెండోది ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గం ఇన్ఛార్జీలు మనకుండే యూనిట్ వారిగా, అంటే ముఖ్యమైనటువంటి టౌన్స్ కానీ మేజర్ పంచాయతీలు కానీ మనం పెట్టుకున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 50-60 దాకా పెట్టుకున్నాం. ఈ 60 ప్లేసెస్ లో పాదయాత్ర చేసి ఒక ర్యాలీ పెట్టి డోర్ డోర్ క్యాంపెయిన్ చేసి అదే మరి ఒక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టుకుని భవిష్యత్తుకు గ్యారంటీ బాబు భరోసా కింద ఏం చేయబోతున్నామో ఒక విశ్వాసాన్ని కల్పిస్తూ చైతన్యం కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దీని కథనంగా నేను కూడా ఒక 30 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి ఏదైతే బాధుడే బాధుడు కానీ ఇంకో పక్క ఇదేం కర్మ చేశామో ఆ ఫార్మాట్ కూడా ఫైనలైజ్ చేసుకొని నేను కూడా వస్తాను. నేను కూడా వచ్చి ఏ విధంగా చైతన్యం చేయాలో చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా 3 కోట్ల మంది యొక్క రికార్డ్స్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. 3 కోట్ల మంది ఓటర్స్ ని మనం టచ్ చేయాలి. అప్పటికి కూడా 75% అవుతుంది. కానీ 6 నెలల్లో 7 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 100కి 100% మనం టచ్ చేయగలిగితే దానివల్ల ప్రజా చైతన్యం పెరుగుతుంది, వాళ్ళలో ఒక భరోసా వస్తుంది, వాళ్ళల్లో భవిష్యత్తుకు భద్రత ఉంటుందని ఆలోచన కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఎవరికి ఎగ్జిబిషన్ లేదు. కొంతమంది ఒకటే అడుగుతున్నారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయని. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రత్యర్థి ఏదైతే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారో అవన్నీ వాస్తవాలు కాదని మనం చెప్పగలిగాం.
రెండవ పక్కన ప్రజలకు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వంపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే పరిస్థితి వచ్చింది ఉదాహరణకు ఒక విషయం మీరు చూస్తే ఏదైతే రెండు మహానాళ్ళు మనం చేస్తే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది ఈ ప్రోగ్రాములో వినూత్నంగా ఊహించని ఫలితాలు వచ్చాయి అందుకే నేను ఎప్పుడో చెప్పా జగన్ పని అయిపోయింది ఇంటికి పోవడం తప్ప వేరే మార్గం లేదు నేను ఎప్పుడో చెప్పా మళ్ళీ చెప్తున్నా జగన్ పని అయిపోయింది